హ్యాండ్స్ మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఒక హ్యాండ్కి వచ్చేసి బొమ్మల డిజైన్ అనేది కరెక్ట్గానే వచ్చేసింది ఇంకొక హ్యాండ్కి వచ్చేసరికి ఈ బొమ్మల డిజైన్ అనేది తిరగబడి వచ్చిందనమాట ఇలా రాకుండా ఎలా మనం క్లాత్ని ఫోల్డింగ్ చేసుకోవాలి అనేది ఈ రోజు వీడియోలో చూపిస్తాను అదేవిధంగా మీరు చేస్తున్న మిస్టేక్ ఏంటి అనేది కూడా ఈరోజు వీడియోలో మీకు చూపిస్తాను ఓకేనా అయితే ఇలా తిరగబడి వచ్చింది అనేది రాంగ్ అండి కరెక్ట్గా ఈ విధంగానే రెండు హ్యాండ్స్ రావాలన్నమాట అది ఎలా అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెదర్ టైలర్స్ ఈ రోజు వీడియోలో బ్లౌజ్ పీస్ పైన ఇలాంటి బొమ్మల్ లాంటివి వస్తే బ్లౌజు పీస్ని ఎలా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తానండి అయితే మనకి ఇక్కడ లైనింగ్ బ్లౌజ్ కట్ చేస్తే ఒక ప్రాసెస్లో కట్ చేసుకుంటాం లైనింగ్ బ్లౌజ్ కాకుండా ప్లేన్ బ్లౌజ్ కట్ చేస్తే కూడా దానికి ఇంకొక ప్రాసెస్ లో మనం కట్ చేసుకుంటాం అనమాట ఇలా బొమ్మల్లాగా క్లాత్ వచ్చింది అనుకోండి ఖచ్చితంగా చిన్న టిప్స్ యూజ్ చేసుకొని మనం బ్లౌజ్ కట్ చేసుకోవాలి లేదు అంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్లో నార్మల్గా బాగానే వస్తుంది హ్యాండ్ పార్ట్ వరకు వచ్చేసరికి మిస్టేక్ అవుతుంది అనమాట ఒక హ్యాండ్కి వచ్చేసి ఈ బొమ్మలు అంతా కూడా నీట్గా వచ్చేస్తాయి అంటే ఈ విధంగా గా వచ్చేస్తాయి ఇంకొక హ్యాండ్కి వచ్చేసరికి బొమ్మలు ఇదిగోండి ఈ విధంగా రివర్స్లో వచ్చేస్తాయి అనమాట అంటే హ్యాండ్ పైన ఈ బొమ్మలు అన్నీ కూడా తలకిందులు వచ్చేస్తాయి ఒక హ్యాండ్కి వచ్చేసి మామూలుగా ఈ విధంగా నార్మల్గానే ఉంటుంది ఓకేనా ఆ మిస్టేక్ అనేది కాకుండా లైనింగ్ బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు ఈ క్లాత్ని ఏ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి ఒకవేళ ప్లేన్ బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు ఇలా బొమ్మల్లాగా వచ్చిన క్లాత్ ని ఏ విధంగా ఫోల్డింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి అనేది ఈ రోజు వీడియోలో మీకు చూపిస్తాను ఓకేనా ఈ డౌట్ పైన చాలా మంది చాలా సార్లు కామెంట్స్ చేసి అయితే వీటికి సంబంధించి నేను లాంగ్ ఫ్రాక్ వీడియోస్ కానీ లేదంటే బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు కూడా మీకు ఈ టిప్స్ అన్ని కూడా చూపించినాను కాకపోతే చాలా మంది మిస్ అయినట్టు ఉన్నారు అందుకోసం దీనికోసం సపరేట్ గా నేను వీడియో చేస్తున్నాను ఇక్కడ ఫస్ట్ అయితే మనం ఈ లైనింగ్ బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు ఇలా లైనింగ్ మాత్రం మనం ఫస్ట్ కట్ చేసుకుంటాం కదా బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ ఇదంతా కూడా ఇప్పుడు ఈ పీసెస్ ని ఈ క్లాత్ పైన ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఈ బొమ్మలన్నీ కూడా తలకిందులు రాకుండా స్టేట్ వచ్చేలాగా ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలో ఫస్ట్ అయితే చూద్దాం ఇదిగోండి ఇప్పుడు ఈ క్లాత్ వచ్చేసి ఎయిటీ సెంటీమీటర్స్ క్లాత్ అండి అయితే ఈ క్లాత్ వచ్చేసి మనం బొమ్మలు ఈ విధంగా ఉన్నాయి కదా దీన్ని ఎలా ఫోల్డింగ్ చేసుకోవాలి అంటే ఇదిగోండి కోరంచులు అనేది వచ్చేలాగా మన క్లాత్ అనేది వస్తుంది కదా ఇప్పుడు ఈ కోరాలు రెండు కూడా వైపున కాకుండా కోరాంచులను విడివిడిగా తీసేసుకోవాలి ఓకేనా అంటే కోరాంచులు రెండు కూడా ఆపోజిట్ వైపున వచ్చేలాగా ఇటువైపున ఒకటి ఇటువైపున ఒకటి ఒకటి వచ్చేలాగా పెట్టేసుకొని ఇప్పుడు ఈ క్లాత్ని మధ్యలోకి వచ్చేలాగా ఫోల్డింగ్ చేసుకోవాలి ఓకేనా ఇలా కోరాలని ఆపోజిట్ డైరెక్షన్ లో అంటే రెండు అటువైపున ఇటువైపున వచ్చేలాగా పెట్టేసుకుంటాయి ఇప్పుడు ఈ బొమ్మలు వచ్చేసి చూస్తున్నారు కదా అన్ని కూడా నిలువుగా వచ్చేస్తాయి ఈ ఫోల్డింగ్ పైన ఈ బొమ్మలు ఏ విధంగా అయితే నిలువు ఉన్నాయో ఈ ఫోల్డింగ్ పైన కూడా ఈ బొమ్మలు అన్ని కూడా ఈ విధంగా నిలువు ఉంటాయి ఇలా వచ్చేలాగా పెట్టేసుకొని ఇప్పుడు మనం బ్లౌజ్ కటింగ్ అనేది చేసుకోవాలి ఓకేనా దానికోసం ఇదిగోండి నేను ఇప్పుడు ఇటువైపునైతే తిరిగేస్తున్నాను ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ నెమిలి బొమ్మలు అన్ని కూడా పై వైపున కొన్నాయి కదా ఇటువైపు నుంచి బ్యాక్ పార్ట్ పీసు అవన్నీ కూడా పెట్టేసుకోవాలి ఓకేనా ఫస్ట్ అయితే మనకి ఇదిగోండి బ్యాక్ పార్ట్ పీస్ పెట్టేసుకుందాం చాలా మంది ఏం చేస్తారంటే ఇట్లా పెట్టేసుకొని డైరెక్ట్ కటింగ్ అనేది చేస్తారండి ఫస్ట్ అన్ని పీసెస్ ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాతనే మీరు కటింగ్ అనేది చేసుకోవాలి ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ తీసుకుందాం ఇట్లా ఇదిగోండి మనకి ఇక్కడ మెయిన్ ఫోల్డింగ్ ఉంది కదా ఒరిజినల్ ప్రాతం ఈ మో మెయిన్ ఫోల్డింగ్ పైన లైనింగ్ ఫోల్డింగ్ వచ్చేలా ఇదిగోండి కరెక్ట్ ఈ విధంగా పెట్టేసుకోవాలి ఓకేనా ఇలా పెట్టేసుకున్నప్పుడు మన బొమ్మలన్నీ కూడా పై వైపునకే నీట్గా వచ్చేసినాయి దీని తర్వాత మనం నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ పెట్టుకోవాలి అయితే ఫ్రంట్ పార్ట్ కంటే ముందు ఈ బ్యా హ్యాండ్స్ పెట్టేసుకోండి ఫస్ట్ ఎందుకంటే మిస్టేక్ అంతా కూడా చాలా మంది ఈ హ్యాండ్స్ లోనే చేస్తారు అందుకోసం హ్యాండ్స్ అనేది ఫస్ట్ పెట్టుకుందాం మనం మనం నార్మల్గా ఏం చేస్తాం ఇటువైపున బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకుంటాం మిగతా ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇటువైపున ఇదిగోండి ఈ హ్యాండ్ కరువు తిరిగే వైపున ఈ చంక రౌండ్ వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని మనకు చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఉండేలాగా కట్ చేసుకుంటాం కదా అయితే ఈ విధంగా అనుకోండి ఈ హ్యా ఫ్రంట్ పార్ట్ వరకు బ్యాక్ పార్ట్ వరకు కరెక్ట్ గానే ఉంటుంది ఈ హ్యాండ్ వరకు వచ్చేసరికి ఇదిగోండి నెబిలి బొమ్మలు అన్ని కూడా రివర్స్ వచ్చేస్తాయి అంటే అట్లాంటప్పుడు మనకి ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఈ క్లాత్ ఈ హ్యాండ్ లూజ్ వచ్చిన భాగం అనేది ఇటువైపులోకి వచ్చేలాగా తిప్పేసుకోవాలి ఓకేనా ఇదిగోండి ఈ విధంగా తిప్పేసుకున్నాము అంటే ఈ బొమ్మలన్నీ కూడా పై వైపునకు వచ్చేలాగా వచ్చేస్తాయి అనమాట ఓకేనా అదే విధంగా క్లాత్ ని మనం రివర్స్ వచ్చేలాగా పెట్టేసుకున్నాం అంటే కోరంసులు రెండు అటువైపున కాకుండా ఆపోజిట్ వైపున వచ్చేలాగా పెట్టుకున్నాం కాబట్టి దీన్ని తిరిగేసుకున్నా కూడా ఇదిగోండి ఈ బొమ్మలన్నీ కూడా పై వైపునకే ఉంటాయి ఈ హ్యాండ్కి ఏ విధంగా అయితే పై వైపునకు వస్తాయో వెనకల హ్యాండ్ కూడా పై వైపునకే వచ్చేస్తాయి అనమాట ఓకేనా గుర్తు పెట్టుకోండి మీకు అర్థమైంది కదా ఈ హ్యాండ్ అనేది ఈ చివరిన ఇటువైపున ఇలా పెట్టుకోకుండా ఈ హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇదిగోండి ఈ స్ట్రైట్ ఉన్న భాగాన్ని ఇటువైపులోకి వచ్చేలాగా తిప్పేసుకోవాలి ఇలా తిప్పేసుకొని అప్పుడు మనకి ఇదిగోండి ఈ ఫోల్డింగ్ ఈ ఫోల్డింగ్ రెండు కూడా ఒకే వైపులోకి వచ్చేలాగా పెట్టేసుకోవాలి ఇక్కడ మనకు చిన్నగా చంక జాయింట్లు పడితే ఈ ఎక్స్ట్రా వేస్ట్ పీస్ ఏదైనా కట్ చేసుకొని చంక జాయింట్ అనేది వేసేసుకోవచ్చు తర్వాత వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుందాం అయితే ఫ్రంట్ పార్ట్ ఒకవేళ స్ట్రేట్ కటింగ్ అనుకోండి స్ట్రేట్ కటింగ్ ఉంటే నార్మల్ ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోండి మనకి ఇక్కడ సరిపోవట్లేదు కదా సరిపోనప్పుడు కొంచెం ఇదిగోండి ఈ క్లాత్ నీళ్ళ రివర్స్ చేసేసుకొని ఇటువైపున వచ్చేలాగా పెట్టేసుకోవచ్చు లేదంటే ఇదిగోండి ఇటువైపులోకి వచ్చేలాగా కూడా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు ఒకవేళ క్రాస్ కటింగ్ అనుకోండి క్రాస్ కటింగ్ ఉన్నప్పుడు దీన్ని కొద్దిగా క్రాస్ వచ్చేలాగా పెట్టేసుకోవాలి ఇక్కడ మీకు డౌట్ రావచ్చు అన్న మరి బొమ్మలు అన్ని కూడా స్ట్రెయిట్ ఉన్నాయి కదా ఈ ఫ్రంట్ పార్ట్ కి కొంచెం క్రాస్ అయిపోతాయి కదా అని చెప్పి సో ఫ్రంట్ పార్ట్ మనకి ఇక్కడ క్రాస్ కటింగ్ తీసుకున్నప్పుడు ఈ బొమ్మలు ఖచ్చితంగా క్రాస్ అయితే దాంట్లో మనం ఎలాంటి చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు దీన్ని క్రాస్ వచ్చేలాగానే పెట్టేసుకుంటాం ఇదిగోండి ఇలా కరెక్ట్ ఎక్కడ అడ్జస్ట్మెంట్ అవుతుంది చూసుకొని ఇక్కడ పెట్టేసుకోవాలి ఓకేనా ఒకవేళ మీకు ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కి క్లాత్ సరిపోలేదు అనుకోండి ఈ మూలకు చంక జాయింట్ వచ్చేలాగా సరే పెట్టేసుకోండి ఓకేనా ఎందుకంటే ఖర్చులోకి వెళ్ళిపోతుంది కాబట్టి మనకు పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు ఈ నెక్ వైపున గానీ ఫ్రంట్ నెక్ హుక్స్ పట్టి ఇటువైపున మాత్రం జాయింట్ లేకుండా చూసుకోవాలి ఇది ఎయిటీ సెంటీమీటర్స్ క్లాత్ కానీ మనం ఫోల్డింగ్ లో చిన్న అడ్జస్ట్మెంట్ చేసినాం కాబట్టి ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ కూడా ఇదిగోండి జాయింట్లు లేకుండా ఈజీగా పెట్టేసుకోవచ్చు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇక్కడ సెట్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి ఇక్కడ ఈ హుక్స్ పట్టి ఈ మెడపట్టి వీటితో పని లేదు ఓన్లీ షేప్ బెల్ట్లు మాత్రమే తీసుకోవాలి ఈ షేప్ బెల్ట్ కూడా ఇదిగోండి మనకి ఇటువైపున సెట్ అయిపోతాయి ఓకేనా మనకి ఇదిగోండి ఎక్కడ సెట్ అయిపోతే అక్కడ పెట్టేసుకోవచ్చు మీకు ఈ షేప్ బెల్ట్ కూడా బొమ్మల ప్రకారం రావాలంటే ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోండి ఈ చిన్నగా జాయింట్ పడుతుంది కదా ఇటువైపు నుంచి చిన్న పీసును తీసుకొని ఇక్కడ జాయింటింగ్ అనేది వేసేసుకోవచ్చు ఓకేనా ఇదిగోండి ఇలా ఈ విధంగా కరెక్ట్ వచ్చేలాగా పెట్టేసుకొని ఇప్పుడు అక్కడక్కడ గుండు పెన్నులు పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత ఈ లైనింగ్ కంటే ఒరిజినల్ చుట్టూ కూడా ఒక హాఫ్ ఇంచ్ అట్లా ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని ఈ పీసెస్ అన్ని కూడా కట్ చేసుకుందాం ఈ హ్యాండ్ వరకు మాత్రం గుర్తు పెట్టుకోండి మళ్ళీ మరీ చెప్తున్నాను మీకు ఈ విధంగా పెట్టుకోకుండా ఈ హ్యాండ్ లూవ్ అనేది ఇటువైపు నాకు వచ్చేలాగా పెట్టేసుకొని అప్పుడు మీరు కటింగ్ అనేది చేసుకోండి గుండు పిన్నులు పెట్టేసుకొని చుట్టూ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోండి అయితే మనకు చూడండి లైనింగ్ బ్లౌజ్ వచ్చేసరికి కొంచెం ఈజీనే ఎందుకంటే ఆల్రెడీ లైనింగ్ కట్ చేసుకుంటాం కాబట్టి ఈ బొమ్మలు అన్ని కూడా మనకు కరెక్ట్గా వచ్చేలాగా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని మనం కట్ చేసుకోవచ్చు అదే మనకు లైనింగ్ బ్లౌజ్ కాకుండా సాదా బ్లౌజ్ అనుకోండి అట్లాంటి బ్లౌజ్ మాత్రం చాలా కేర్ఫుల్ గా మనం బ్లౌజ్ కటింగ్ అనేది చేసుకోవాలి మనకు ఒకటేనండి కస్టమర్ ఇచ్చిన ఈ బ్లౌజ్ పీస్ లో బొమ్మలు ఉన్నాయి అంటే చాలా జాగ్రత్తగా చూసుకొని ఒకటికి రెండు సార్లు చూసుకొని మనం కటింగ్ అనేది చేసుకోవాలి ఒక్కసారి దీని కటింగ్ అనేది పాడైపోయింది అనుకోండి అప్పుడు ఇంకా కస్టమర్ సేమ్ బ్లౌజ్ మనం తెచ్చేయడానికి కుదరదు తర్వాత కస్టమర్ కూడా మళ్ళీ రారు మన షాప్ కి బ్లౌజులు పాడు చేస్తారు వీళ్ళు అని చెప్పి మళ్ళీ రారనమాట ఇప్పుడు నేను లైనింగ్ ని ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అనేది చూపించినాను కదా నెక్స్ట్ లైనింగ్ బ్లౌజ్ కాకుండా సాదా బ్లౌజ్ ని ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఎక్కువ బొమ్మల డిజైన్ పాడవకుండా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలని నెక్స్ట్ చూపిస్తాను ఓకేనా ఇదిగోండి ఇప్పుడు లైనింగ్ వరకు కట్ చేసుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్ కు మాత్రం ఎట్లాంటి జాయింట్లు లేవు బ్యాక్ పార్ట్ కు కూడా ఎట్లాంటి జాయింట్లు లేవు ఓన్లీ ఇదిగోండి మనకి క్రాస్ బెల్ట్ కు చిన్న జాయింట్ పడుతున్నాయి ఈ జాయింట్ కోసం ఈ వేస్ట్ ముక్క ఒక చిన్న పీస్ తీసేసుకోండి కు వచ్చేసి ఒక వైపున జాయింట్ పడుతుంది కదా దీనికోసం ఒక రెండు ముక్కలు ఈ విధంగా తీసేసుకోండి ఓకేనా ఇలా మనం అన్ని ముక్కలు కూడా సెట్ చేసుకున్న తర్వాత ఇవన్నిటిని తీసుకొని పక్కన పెట్టేసుకొని ఇవి మళ్ళీ కదిలించకుండా లైనింగ్ జాయింటింగ్ చేసుకొని అప్పుడు మీరు బ్లౌజ్ మొత్తం కట్ చేసుకోండి ఈ బొమ్మలు అన్ని కూడా తిరిగేయకుండా సీదాగా వచ్చేస్తాయి అనమాట ఓకేనా నెక్స్ట్ ప్లేన్ బ్లౌజ్ ని కట్ చేసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది చూపిస్తాను మెయిన్ గా హ్యాండ్ దగ్గర ఎలాంటి మిస్టేక్ చేస్తారు మీరు ఆ మిస్టేక్ చేయకుండా ఎలా కట్ చేసుకోవాలి నేను ఇప్పుడు చూపిస్తాను ఓకేనా చూడండి మనకి ఇక్కడ ప్లేన్ బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు హ్యాండ్ పీస్ ని ఎక్కడ మిస్టేక్ చేస్తారు అనేది నేను ఇక్కడ చేసి కూడా చూపిస్తాను కొత్తగా నేర్చుకునే వాళ్ళు చేసే మిస్టేక్ అనేది ఇదేనండి ఇప్పుడు క్లాత్ ఇదిగోండి ఆల్రెడీ ఫోల్డింగ్ అనేది చేసేసుకున్నాం హ్యాండ్స్ కోసం ఇలా ఫోల్డ్ చేసుకున్న హ్యాండ్ ని ఇంకొకసారి ఫోల్డింగ్ చేసుకుంటాం అంటే రెండు హ్యాండ్స్ ఒకేసారి కట్ చేసుకుంటాం కదా కరెక్ట్ గా ఈ విధంగా రెండు ఫోల్డింగ్స్ వచ్చేలాగా పెట్టేసుకొని కింద వైపున హెచ్ తగ్గులు లేకుండా ఒక లైన్ డ్రా చేసుకుంటారు తర్వాత హ్యాండ్ పొడవు ఎంత ఉన్నది చూసుకొని ఇక్కడ హ్యాండ్ పొడవు మార్కింగ్ చేసుకుంటారు తర్వాత హ్యాండ్ డౌన్ ఎంత వరకు వస్తుంది చూసుకొని హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేసుకుంటారు తర్వాత హ్యాండ్ కర్వ్ షేప్ వస్తుంది కదా ఈ కర్వ్ షేప్ అనేది నార్మల్ గా ఇదిగోండి ఈ విధంగా హ్యాండ్ కర్వ్ షేప్ కూడా డ్రా చేస్తారు ఓకేనా జస్ట్ ఏంటంటే మీరు చేసే మిస్టేక్ ఏంటి అనేది చూపించడం కోసం జస్ట్ ఇక్కడ హ్యాండ్ షేప్ అనేది ఇక్కడ డ్రా చేస్తున్నాను నేను ఓకేనా ఇప్పుడు చూస్తున్నారు కదా మనకు ఈ హ్యాండ్ అనేది నిలువు బొమ్మలు వచ్చేసినాయి తర్వాత హ్యాండ్ షేప్ కూడా పర్ఫెక్ట్ వచ్చేసింది కదా ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా కట్ చేసుకుందాం ఇదిగో ఇప్పుడు హ్యాండ్ వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది కదా కటింగ్ చేయడము ఇలా కట్ చేసుకున్న తర్వాత రెండు హ్యాండ్స్ ని ఓపెన్ చేసి చూసుకుందాం ఓకేనా ఇదిగోండి ఇప్పుడు ఈ కు వచ్చేసి పై వైపున డిజైన్ అంతా కూడా పైకి వచ్చిన లాగా నీట్గా వచ్చేసింది ఓకేనా ఇప్పుడు ఈ కింద వైపున హ్యాండ్ ని మనం చెక్ చేసుకుందాం ఏ విధంగా వచ్చింది అనేది మీరు చేసే మిస్టేక్ అనేది ఇదేనండి ఈ వీడియో చూసిన తర్వాత మీరు చేస్తున్న మిస్టేక్ అనేది ఈజీగా అర్థమైపోతుంది మీకు ఇదిగోండి ఇప్పుడు ఇది చూడండి మనకు ఒక హ్యాండ్క్ వచ్చేసి ఈ బొమ్మలన్నీ కూడా పై వైపున నీట్గా వచ్చేసినాయి ఇంకొక కు వచ్చేసరికి బొమ్మలన్నీ కూడా తిరగబడి వచ్చేసినాయి ఓకేనా అంటే చాలా మంది చేసే మిస్టేక్ అనమాట ఇది సో ఇలా తిరగబడి రాకుండా ఇటువైపున హ్యాండ్ కూడా సేమ్ ఇదే షేప్ లో వచ్చేలాగా ఎలా అడ్జస్ట్మెంట్ చేయాలి అంటే అసలు క్లాత్ ని ఎలా ఫోల్డింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి అనేది నేను ఇప్పుడు మీకు ఈజీగా చూపిస్తాను సో ఈ బొమ్మలు తిరగబడకుండా క్లాత్ ఎలా ఫోల్డింగ్ చేసుకోవాలో చూద్దాం ఇదిగోండి ఇక్కడ ప్లెయిన్ బ్లౌజ్ కూడా చూపిస్తాను మీకు ఇక్కడ చూస్తున్నటువంటి బొమ్మలు ఇందాకలు ఏదైతే కట్ చేసినామో అదే ప్రకారంగా దీన్ని కూడా కరెక్ట్ గానే వచ్చినాయి బొమ్మలు అయితే ఒక్కొక్క క్లాత్కి ఏమొస్తుంది అంటే ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ బొమ్మలు అనేవి ఈ విధంగా రాకుండా ఇట్లా అడ్డంకి వస్తాయి అనమాట ఇప్పుడు ఇవన్నీ కూడా నిలువుగా వచ్చినాయి కదా కొన్ని క్లాత్లకి అడ్డంకి వస్తాయి అట్లాంటి క్లాత్ని ఎలా అడ్జస్ట్మెంట్ చేయాలి అనేది నేను ఇక్కడ చూపిస్తాను కాకపోతే ఇక్కడ ఈ క్లాత్ వచ్చేసి కరెక్ట్ ఉంది అలాంటి క్లాత్ లకి ఎలా చేయాలి అని చెప్పి నేను ఇక్కడ చూపిస్తున్నాను అందుకోసం ఈ క్లాత్ని నేను తిరిగేస్తున్నాను అనమాట ఓకేనా ఇదిగోండి ఈ విధంగా వచ్చేలాగా పెట్టేస్తున్నాను నేను ఇదిగోండి ఇలాగనమాట కొన్ని క్లాత్లకి బొమ్మలు ఈ విధంగా వస్తాయి క్లాత్ ఫోల్డింగ్ ఏమో ఈ విధంగా ఉంటుంది బొమ్మలు అనేది ఈ విధంగా నిలువుగా రాకుండా ఇలా మనకు అడ్డంగా వస్తాయి అనమాట ఇట్లా వచ్చినప్పుడు మనం ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అనేది చూపిస్తాను అయితే ఇది చేసుకునేటప్పుడు ఫస్ట్ మనం హ్యాండ్స్ కోసం కట్ చేసుకోండి హ్యాండ్స్ ఎందుకంటే కనిపించే పాటు హ్యాండ్ కానీ మిస్టేక్ అవుతుంది ఒక హ్యాండ్ వచ్చేసి బొమ్మలు నిలువుగా వస్తాయి ఇంకొక హ్యాండ్ బొమ్మలు వచ్చి తిరగబడి వస్తాయి అనమాట అందుకోసం మనం ఫస్ట్ హ్యాండ్స్ ని కట్ చేసుకోండి తర్వాత మిగతా పాటును బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ అవన్నీ కూడా కట్ చేసుకోవచ్చు అయితే హ్యాండ్స్ కట్ చేసుకోవడం కోసం ఇలా ఫోల్డింగ్ లో ఉన్న క్లాత్ ని డైరెక్ట్ కట్ చేయకుండా హ్యాండ్ పొడవు ఎంత కావాలి దాన్ని బట్టి క్లాత్ ని ఈ విధంగా వెనక్కి ఫోల్డింగ్ అనేది చేసుకోండి క్లాత్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అనమాట ఇలా కొంచెం వెనక్కి ఫోల్డింగ్ చేసుకుందాం అయితే ఇక్కడ హ్యాండ్ పొడవు హ్యాండ్ సంక్రౌండ్ ఎంత ఉంది చూసుకొని దాని ప్రకారం కట్ చేద్దాం ఇప్పుడైతే నేను హ్యాండ్ పొడవు వచ్చి ఒక పది ఇంచులు అయితే తీస్తున్నానండి అంటే మోచేత వరకు హ్యాండ్స్ వచ్చేలాగా నేను తీస్తున్నాను ఇక్కడ దానికోసం కోసం ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ నుంచి పది ఇంచులు అంటే పైన కింద ఖర్చు కోసం ఒక వన్ ఇంచు తీసుకుంటాం పదకొండు ఇంచులు తీసుకుంటాం కదా సో పదకొండు ఇంచులు వచ్చేలాగా ఈ క్లాత్ని ఇదిగోండి ఈ విధంగా వెనక్కి ఫోల్డింగ్ అనేది చేసుకోండి ఒక పన్నెండు ఇంచులు ఉన్నా పర్లేదు ఇదిగోండి ఇలా పన్నెండు ఇంచులు హ్యాండ్ పొడవు అనమాట తర్వాత చంకరౌండ్ ఎంత ఉంది చంకరౌండ్ వచ్చేసి వీళ్ళకు పదిహేను ఇంచులు పదిహేను ఇంచులో సగం అంటే ఎంత అవుతుంది మనకు ఏడున్నర ఇంచులు అవుతుంది కదా ఏడున్నర ఖర్చు కోసం ఒక రెండు ఇంచులు తీసుకుంటాం అంటే మొత్తం తొమ్మిదిన్నర తొమ్మిదిన్నర ఇంచులు వచ్చేలాగా పెట్టేసుకోవాలి ఓకేనా తొమ్మిదిన్నర ప్లస్ తొమ్మిదిన్నర మనకు ఎంత అవుతుంది కరెక్ట్ గా పంతొమ్మిది ఇంచులు అవుతుంది సో ఈ చివరి నుంచి పంతొమ్మిది ఇంచులు వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి ఓకేనా అంటే హ్యాండ్ పొడవు ఖచ్చితం కలుపుకొని ఎంత ఉంది చంక రౌండ్ కూడా ఖచ్చితం కలుపుకొని ఎంత ఉంది ఈ షేప్ వరకు మనం తీసుకొని దీంట్లో నుంచి మనం హ్యాండ్ కటింగ్ అనేది చేసుకోవాలి ఓకేనా ఇది ఉన్న కరెక్ట్గా ఇక్కడ వరకు వచ్చేసింది ఇప్పుడు ఇలా వచ్చింది దాన్ని మనం ఎలా అడ్జస్ట్మెంట్ చేయాలి అనేది చూపిస్తాను ఫస్ట్ ఇక్కడ వరకు కట్ చేసుకుందాం ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కదా ఈ ఫోల్డింగ్ ను కూడా ఓపెన్ చేసేసుకోవాలి మీరు ఇలా చేసుకున్నప్పుడు క్లాత్ తగ్గిపోతాయి కదా అనుకోవచ్చండి సో ఇక్కడ వన్ మీటర్ అనే క్లాత్ తీసుకోండి ఇట్లాంటి బొమ్మలు వచ్చినాయి అంటే ఖచ్చితంగా వన్ మీటర్ వచ్చేలాగా తీసుకోండి మీకు జాయింట్లు లేకుండా వస్తాయి ఒకవేళ ఎయిటీ సెంటీమీటర్స్ ఉన్నా పర్లేదు కాకపోతే ఏంటంటే హ్యాండ్ కి తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్ కి జాయింట్లు పడతాయి అనమాట ఆ జాయింట్లు మీరు సాగిపోకుండా వేసుకోవడం వచ్చు అంటే ఎయిటీ సెంటీమీటర్స్ తో తీసుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు మాత్రం వన్ మీటర్ లై పీస్ ఉండేదే తీసి ఓకేనా ఇదిగోండి ఇప్పుడు ఈ పీస్ ని పక్కన పెట్టుకుందాం ఈ పీస్ లో నుంచి ఇదిగోండి ఇటువైపు వచ్చేసి బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవచ్చు ఇటువైపున ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవచ్చు ఓకేనా తర్వాత షేప్ పెట్టి అవన్నీ కూడా ఈజీగా వచ్చేస్తాయి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఈ పీస్ వచ్చేసి ఇదిగోండి మనకి ఇటువైపున కూడా ఫోల్డింగ్ ఉంది కదా ఈ ఫోల్డింగ్ ని ఓపెన్ చేసేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ ని చిన్న అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచే క్లాత్ ని ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు మనం నార్మల్గా హ్యాండ్ కట్ చేసుకున్నాం అనుకోండి ఇప్పుడు ఇదిగోండి మనకు నార్మల్గా హ్యాండ్ షేప్ అనేది ఏ విధంగా వస్తుంది ఇదిగోండి మనకు మీకు చిన్నగా డ్రా చేసి చూపిస్తున్నాను ఇదిగోండి హ్యాండ్ షేప్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది కదా ఇప్పుడు చూస్తున్నారు కదా మీకు ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది ఇదిగోండి బొమ్మలు అన్ని కూడా ఇప్పుడు హ్యాండ్ ఈ విధంగా ఉన్నప్పుడు ఈ బొమ్మలు అన్ని పైకి ఉండాలి కదా ఇదిగోండి తిరగబడి వచ్చేసినాయి అదే ఒక పార్ట్కి వచ్చేసి ఈ విధంగా వచ్చింది కదా ఇంకొక పార్ట్ కు వచ్చేసి ఈజీగానే వస్తాయి మళ్ళీ ఇదిగోండి ఈ హ్యాండ్ అనేది ఈ విధంగా వస్తుంది కాబట్టి బొమ్మలు పైకే వస్తాయి ఒక హ్యాండ్కి వచ్చేసి బొమ్మలు తిరగబడి వస్తాయి అన్నమాట ఇలా వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా రెండు ముక్కలు కట్ చేసుకున్న ఈ క్లాత్ని ఒక పైన లేయర్ని ఇదిగోండి ఈ విధంగా పైకి తీసేసుకొని దీన్ని ఈ విధంగా తిరిగేసుకోవాలి ఓకేనా ఇదిగోండి ఈ విధంగా తిరిగేసుకోవాలన్నమాట అర్థమైందిగా మీకు ఫస్ట్ మనకి క్లాత్ కట్ చేసుకున్నప్పుడు ఇదిగోండి ఈ విధంగా ఉంది కదా ఇలా ఉన్న క్లాత్ని పైన లేయర్ని మాత్రమే పైకి తీసేసుకొని ఇదిగోండి ఈ విధంగా తిరిగేసుకోవాలి ఇలా కరెక్ట్గా తిరిగేసుకొని ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి ఫోల్డింగ్ చేసుకొని నార్మల్గా హ్యాండ్ కటింగ్ అనేది చేసుకోవచ్చు ఓకేనా కరెక్ట్గా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి హ్యాండ్ కటింగ్ అనేది చేసుకుంటాం నార్మల్గా హ్యాండ్ పొడవు హ్యాండ్ లూజు తర్వాత చంక రౌండ్ హ్యాండ్ డౌన్ ఎంత ఉంది చూసుకొని దాని ప్రకారంగా మనం హ్యాండ్ అనేది కట్ చేసుకుంటాం ఇప్పుడు మీకు ఇక్కడ జస్ట్ అప్రాక్సిమేట్గా నేను చూపిస్తున్నాను ఏంటంటే ఈ బొమ్మలు వచ్చినప్పుడు ఎట్లా కట్ చేసుకోవాలి అనేది మీకు క్లియర్ కావడం కోసం నేను ఇక్కడ క్లాత్ ఫోల్డింగ్ అనేది చూపించిందండి సో హ్యాండ్ వచ్చేసి నార్మల్ ఒక హ్యాండ్ మోడల్ అయితే నేను కట్ చేస్తాను ఇక్కడ ఇదిగోండి ఇప్పుడు జస్ట్ సింపుల్ గా నేను ఒక హ్యాండ్ మోడల్ అయితే డ్రా చేసిన ఇక్కడ ఈ డ్రా చేసిన ప్రకారం కట్ చేసుకుందాం అయితే మీరు ఇక్కడ కట్ చేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ నుంచి నాలుగు మూలలు వచ్చేలాగా క్లాత్ కట్ చేసినాం కదా మీరు స్క్వేర్ షేప్ వచ్చేలాగానే కట్ చేసుకోండి ఒకవేళ మీరు హ్యాండ్ షేప్ వచ్చేలాగా తీసుకొని కట్ చేసారు అనుకోండి క్లాత్ ను తిరిగేయడం అనేది కష్టం అవుతుంది వచ్చిన క్లాత్ లో డబ్బా షేప్ వచ్చేలాగా మనం కట్ చేసుకున్న తర్వాత ఆ పీస్లను సపరేట్ తీసుకొని పైన లేరు ఈ విధంగా తిరిగేసుకోవాలి ఓకేనా ఇప్పుడైతే మనం హ్యాకింగ్ చేసుకున్న ప్రకారం కట్ చేసుకుందాం మీకు ఇది ఓపెన్ చేసిన తర్వాత అర్థం అవుతుంది ఈ ప్రింట్ అనేది కరెక్ట్ గా ఎలా వచ్చింది అనేది చాలా మంది ఇక్కడ మిస్టేక్ అనేది చేస్తారండి సో కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఇంకొక ఐడియా కూడా ఉంటుంది ఇంత ప్రాసెస్ లేకుండా చాలా సింపుల్ రికూడ్ ఉంటుంది అది కూడా చెప్తాను ఇప్పుడు మీకు ఇదిగో ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అయిపోయింది కదా ఇప్పుడు హ్యాండ్ని ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఇదిగోండి ఇప్పుడు ఈ హ్యాండ్కి వచ్చేసి మనకు ప్రింట్ అనేది కరెక్ట్గా ఉంది ఇదిగోండి ఇప్పుడు పై ఈ హ్యాండ్ కి బొమ్మలన్నీ కూడా పై వైపునకు వచ్చినాయి కదా ఇప్పుడు ఈ కింద లేయర్ హ్యాండ్ కూడా ఇదిగోండి ఇటువైపున తీసేసుకుందాం దీనికి కూడా అంతే ఇదిగోండి బొమ్మలన్నీ కూడా పైనకు వచ్చేస్తాయి అనమాట ఓకేనా ఈ హ్యాండ్ కి బొమ్మలు ఏ విధంగా వచ్చినాయో ఇటువైపున హ్యాండ్ కూడా బొమ్మలు అనేది పైకే వస్తాయి అనమాట అయితే ఇలా మనకి క్లాత్ కట్ చేసుకొని దీన్ని తిరగేసుకొని ఇలా కాకుండా చాలా సింపుల్ ట్రిక్ ఏముంటుంది అంటే మీరు నార్మల్ గా కస్టమర్ హ్యాండ్ పొడవు హ్యాండ్ లూజ్ ఇదంతా చూసుకొని ఒక పేపర్ పైన కట్ చేసుకోండి ఒక న్యూస్ పేపర్ పైన ఫస్ట్ కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత ఈ న్యూస్ పేపర్ ని ఈ క్లాత్ పైన మనకు ఆల్రెడీ ఈ క్లాత్ ఉంటుంది కదా మెయిన్ క్లాత్ ఈ క్లాత్ ని ఈ విధంగా ఓపెన్ చేసుకొని కరెక్ట్ గా న్యూస్ పేపర్ ని ఈ షేప్ వచ్చేలాగా బొమ్మలు రెండు కూడా పక్క పక్కకు వచ్చేలాగా ఈ న్యూస్ పేపర్ని ఈ విధంగా పెట్టేసుకొని మరి కట్ చేసుకోండి ఓకేనా ఇప్పుడైతే నేను సింపుల్ గా ఆల్రెడీ కట్ చేసుకున్న ఈ లైనింగ్ పీస్ పైననే మీకు చూపిస్తాను ఇప్పుడు ఇదిగోండి ఇది సపోజ్ న్యూస్ పేపర్ అనుకోండి ఫస్ట్ కస్టమర్ హ్యాండ్ న్యూస్ పేపర్ పైన కట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోండి ఇప్పుడు బొమ్మలు అన్ని కూడా పై వచ్చేలాగా పెట్టేసుకొని దీనిపైన ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోండి అదే విధంగా ఈ పేపర్ని ఇటువైపును కూడా జరిపేసుకొని ఇలా పెట్టేసుకోండి రెండు హ్యాండ్స్ కూడా బొమ్మలు పైవైపునకు వచ్చేలాగా వచ్చేస్తాయి అయితే పేపర్ ఒకసారి కట్ చేసుకొని తర్వాత ఈ క్లాత్ పైన ఒకసారి పెట్టుకొని కట్ చేసుకోవద్దు అనుకుంటే మాత్రం నేను ఇప్పుడు ఇందాకలా చెప్పినాను కదా క్లాత్ని మనకు హ్యాండ్ పొడవు చంక లూజ్ ఎంత ఉంది ఆ డబ్బా షేప్ కట్ చేసుకొని ఫైనల్ ఇయర్ ఈ విధంగా తిరిగేసుకొని మీరు హ్యాండ్ కటింగ్ అనేది చేసుకోండి రెండు హ్యాండ్స్ కూడా బొమ్మలు ఒకే వైపునకు వచ్చేలాగా వచ్చేస్తాయి ఓకేనా అయితే మనకి ఇక్కడ లైనింగ్ కట్ చేసుకునేటప్పుడు క్లాత్ని ఫోల్డింగ్ ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి లైనింగ్ క్లాత్ కాకుండా క్లాత్ క్లాత్ని మనం బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకునేటప్పుడు ఎలాంటి టిప్స్ పాటించుకొని క్లాత్ని ఫోల్డింగ్ చేసుకోవాలి అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సో ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా లైక్ అయితే చేయండి అదే విధంగా మీకు తెలిసిన టైలరింగ్ నేర్చుకుంటున్న ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని ఖచ్చితంగా ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే ఈ వీడియో వాళ్ళకు కూడా ఖచ్చితంగా యూజ్ అవుతుంది అనమాట ఓకేనా విధంగా మన ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే మన వేద టైలర్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని కూడా మీరు ఆల్సింబల్ పెట్టుకోండి నేను పెట్టిన వీడియోలు మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది అనమాట ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్